అతి విశ్వాసమే ఆ నేత కొంప ముంచిందా? అనుచరుల ఆగడాలు పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహించారా? ఆరు సార్లు గెలిపించిన ప్రజలు ఏడోసారి ఆయన్ని ఎందుకు తిరస్కరించారు? చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ అని ప్రజలు కోపగించుకున్నారా? నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చారా? ఇంతకీ అతి నమ్మకంతో ఓడిపోయిన ఆ మాజీ మంత్రి ఎవరు? వాచ్ ఎన్నికల్లో వరుస విజయాలు లభిస్తుంటే ఇక తమకు తిరుగులేదనే భావన కలిగిస్తాయి. ఆ అతి విశ్వాసమే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొంప ముంచింది. ఈశ్వర్కు చాలా సౌమ్యుడనే పేరున్నా గత మూడు సార్ల నుంచి ఆయన ముందే ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఈశ్వర్ మౌనాన్ని ఆశ్రయించడమే ఆయనపై అనుమానాలకు తెరలేపింది. మౌనం అర్ధాంగీకారమన్న రీతిలో ఆయన అనుచరుల ఆగడాలను చూసి చూడనట్లుగా వదిలేశారనే టాక్ బలంగా వినిపించింది. ఇలాంటి కారణాలెన్నో కొప్పులకు తలబొప్పి కట్టించాయి. నాటి మేడారం నుంచి నేటి ధర్మపురి వరకు ఆరు సార్లు అప్రతిహతంగా గెలిచిన కొప్పులకు ఏడోసారి ఓటమిని రుచి చూపించాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కొప్పుల అనుచరుల ఆగడాలు ఒకటి రెండు కాదు, చెబితే చాట భారతమంతా అన్నట్లుగా ప్రచారంలోకొచ్చాయి. ధర్మపురిని మున్సిపాలిటీగా తీర్చిదిద్దటం కొప్పుల ఖాతాలో ప్లస్ పాయింట్ అయితే, ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై జనం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎలాంటి పరిహారం అందించకుండా సామాన్యుల ఇళ్లను ఇష్టారీతిన కూల్చేయటంపై ధర్మపురి కొంతకాలం పాటు రగిలిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దూరిపోయే కొందరు నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సహజంగానే మున్సిపల్ పరిధిలో గులాబీ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. నియోజకవర్గ అభివృద్ధి ఊహించని స్థాయిలో జరగకపోవటం, పై స్థాయి అధికారుల నుంచి మున్సిపల్ పాలకవర్గం వరకు పైసా లేందే ధర్మపురి మున్సిపాలిటీలో పని కాకపోవటం, తలాపునే గోదావరి ఉన్నా ధర్మపురితో పాటు చాలా ఊళ్లలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగకపోవటం వంటి అనేక సమస్యలు కొప్పుల పరిష్కరించలేకపోయారనే చర్చ జనంలో తీవ్ర స్థాయిలో జరిగింది. కొప్పుల ఆరు సార్లు గెలిచేందుకు ఎంత కష్టపడ్డారో ఆ కష్టమంతా ఒక్కసారిగా బుగ్గిపాలైపోయింది. మంత్రిగా ఉన్న నేత ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతూ అందరితో కలుపుగోలుగా ఉంటే ఆ కమ్యూనికేషన్స్ కూడా తమ కెరీర్కు ఉపయోగపడతాయి. సరిగ్గా ఈ పాయింట్ను క్యాచ్ చేయడంలో కూడా కొప్పుల విఫలమయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అంటి ముట్టనట్లుగా కనిపించిన కొప్పుల కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఏ కొందరితోనో మినహాయిస్తే మిగిలిన నాయకులతో అంతగా కలిసిపోయేవారు కాదు. వీటన్నిటితో పాటు మీడియాతో సత్సంబంధాలు లేకపోవటం, ప్రొయాక్టివ్గా ఉండకపోవటం, పైగా ఆరు సార్ల నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ రావటంతో సహజంగానే ఏర్పడ్డ వ్యతిరేకత, ఓటర్లు మార్పు కోరుకోవటం వంటివెన్నో ఈసారి కొప్పుల విజయావకాశాలకు గండి కొట్టాయి. దీంతో ముందు నుంచి ప్రచారం జరిగినట్లే తన చిరకాల ప్రత్యర్థి అడ్లూరిపై కొప్పుల ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆరు సార్లు గెలిపించిన ప్రజలు ఏడోసారి ఓడించటం కొప్పులకు మింగుడు పట్టం లేదు. కానీ ఆయన పనితీరు, అనుచరుల ఆగడాలు, కలుపుగోలుతనం లేకపోవటం వంటి అనేక కారణాలు కొప్పుల ఓటమికి కారణమని ధర్మపురిలోని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు, ఆ గెలుపును నిలబెట్టుకోలేకపోతే చివరికి ఓటమి తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.